హాయ్ మ్యామ్, సో 49 అంటే ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న బ్రాంచ్, అసలు మీకు ఎలా తెలిసింది, ఇక్కడికి విజిట్ చేశారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నాకు తెలిసిన మా క్లోజ్ సర్కిల్లో ఒకళ్ళు ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు కన్సీవ్ అయ్యారనమాట. ఫస్ట్ అటెంప్ట్లోనే కన్సీవ్ అయ్యారు. ఇప్పుడు బేబీ చాలా హెల్దీగా ఉంది అండ్ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. సో ఇలా ఉండగా నాకు తెలిసిన నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు అడిగారనమాట, ఎవరైనా తెలుసా, ఎక్కడైనా తెలుసా అంటే, నేను అన్నాను ఇలా నా కళ్ళతో చూశాను, వాళ్ళు అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారంట, సో మనం ఒకసారి వెళ్దాం. అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా, నేను ఇది ఎలాగో నా యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి మా వ్యూవర్స్ కూడా చూపిద్దాం, వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి వచ్చి ఈరోజు చేశాను. సో ఇలా నాకు తెలిసింది. ఓకే మ్యామ్, అయితే ఇందాక మీరు ఎవరినో, ఐ థింక్ మీ ఫ్రెండ్ అనుకుంటాను, సో తీసుకొచ్చి చూపించారు, సో ఏం చెప్పారు డాక్టర్స్? డాక్టర్స్ యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందు వేరే చోట అంతా చూపించారంట, అక్కడంతా వాళ్ళకి ఏమీ అవ్వలేదు, ఫెయిల్ అయింది. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ అన్నారు ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్, కొన్నిసార్లు అన్నీ మంచిగా ఉండి కూడా అవ్వదు, సో అది ఉంటుంది, సో డెఫినెట్లీ అవుతుంది అనే చెప్పారు డాక్టర్స్. సో నెక్స్ట్ మంత్ అపాయింట్మెంట్ ఇచ్చారు, పర్టికులర్ డే రావాలి అని చెప్పారు. అండ్ మొత్తం అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, నాకు కూడా అన్నీ మంచిగా తెలిసిపోయింది వాట్ ఈస్ వాట్ అనేది. అయితే అంటే ఇక్కడికి విజిట్ చేశారు కదా, ఇక్కడ డాక్టర్స్ కానీ లేదంటే ఇక్కడ మొత్తం చూశారు హాస్పిటాలిటీ, సో ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంది ఇక్కడ 49 అనేది, సో ఇక్కడికి వస్తే ఐ థింక్ వీ నీడ్ నాట్ వరీ, అంటే వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అనిపించింది. బికాజ్ ప్రతి ఒక్కటి వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీతో చేస్తున్నారు అండ్ దానివల్ల ఐ థింక్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఈవెన్ నేను కూడా చూశాను కదా, సో ఎవరు వచ్చినా వాళ్ళు నమ్మకంతో రావచ్చు అనే అనుకుంటున్నాను. ఓకే మ్యామ్, అయితే అమ్మ అవ్వడం ఒక వరం, అమ్మతనం చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు కదా, సో మీ బాబుతో మీ బాండింగ్ గురించి ఫ్యూ వర్డ్స్. యాక్చువల్లీ అమ్మతనం అనేది ఒక అమ్మాయిగా ఉన్నప్పుడు తెలియదు, నిజంగా చెప్పాలి అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్. అమ్మ ఉన్నారు, ఓకే వీ లవ్ మదర్స్, బట్ ఆ అమ్మతనం అనేది ఓన్లీ మనం, అంటే ఎప్పుడైతే మదర్ అవుతామో అప్పుడే తెలుస్తుంది అన్నమాట. నాకు మా బాబు పుట్టిన తర్వాతే ఐ స్టార్టెడ్ లవ్వింగ్ మై మదర్ మోర్. అమ్మ అంటే ఏంటి, మా అమ్మ నా కోసం ఇంత కష్టపడ్డారా, ఇంత చేశారా అని ఐ స్టార్టెడ్ లవ్వింగ్ మై మదర్ మోర్ అనమాట. రియలైజ్ అయ్యాను. ఓకే, సో మ్యామ్ ఇక్కడికి వచ్చారు కదా, సో 49 ఫర్టిలిటీస్ గురించి మీరేం చెప్తారు వ్యూవర్స్కి? సో 49 ఫర్టిలిటీ సెంటర్ గురించి ఐ థింక్ యూ కెన్ ట్రస్ట్ అంటాను, బికాజ్ యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని కూడా చెప్తాను. అడ్వాన్స్ టెక్నాలజీ అంతా ఉంది, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ లైక్ భయపడుతూ ఉంటారు ఎంతవరకు సేఫ్ అనేది, సో ఆ భయం కూడా లేదు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కాస్ట్, మనీ. సో ఇప్పుడు మనమున్న ఈ ఇదిలో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మనీ అనమాట, సో డబ్బు లేకపోతే ఏ పని అవ్వదు. సో చాలా ఎక్స్పెన్సివ్, అడ్వాన్స్ టెక్నాలజీ కదా అది ఇది అని అంటూ ఉంటారు. సో డాక్టర్ ఇందాక చెప్పారు మేము అడ్వాన్స్ టెక్నాలజీతో అఫోర్డబుల్ ప్రైజెస్కి అందిస్తున్నాము అన్నట్టు, సో అఫోర్డబుల్ ప్రైజెస్కి మీ అందరికీ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉంటుంది 49. ఇప్పుడు మదర్స్ డే సందర్భంగా 20,000 ఆఫ్ కూడా అనౌన్స్ చేశారు ఫర్ ఎ మంత్ అనమాట. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ 49లో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి అని విని. ఓకే, అయితే ఇప్పుడు మదర్స్ డే ఉంది కాబట్టి, సో మదర్స్ డే సందర్భంగా ఆల్ మదర్స్కి మీరేం చెప్తారు? మదర్స్ డే సందర్భంగా ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. అమ్మతనం అనేది చాలా గొప్పది, దానికి ఈక్వల్గా వేరే ఏం లేదు, నోబడీ కెన్ రీప్లేస్ మదర్. సో ఒక అమ్మాయిగా నాకు అమ్మతనం ఏంటి తెలిసింది, బట్ అబ్బాయిలకి అది దే కెనాట్ ఎక్స్పీరియన్స్ ఇట్, బట్ స్టిల్ నాకు తెలుసు అమ్మ అంటే అందరికీ గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సో అమ్మ ఈజ్ ఇర్రీప్లేసబుల్, అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.